వెట్రివేలు మురుగనక్ అరోహరా. ఇవాళ అన్నంలోకి అతి సులభతరంగా తయారు చేసుకునేటటువంటిది, రుచిలో మాత్రం చాలా అమోఘమైనటువంటిది, తినకొద్దీ తినాలనిపించేటటువంటిది అలాంటిది మరొక మంచి అన్న ఆదరవ తయారు చేసి చూపిస్తున్నానండి. ఏమిటంటే గోరండి, చావదంపలు పులుసు అన్నమాట. ఈ పులుసు పగలకి ఎంత బాగుంటుందో రాత్రికి మరింత బాగుంటుంది అన్నమాట. చాలా రుచికరంగా ఉంటుంది, చతురంగా తినకొద్దీ తినిపిస్తుంది. చేసుకోవడం సులభమే, అన్ని ఇంట్లో ఉండే వస్తువులే, ఏం హైరాణ పడక్కర్లేదు. ఈ మధ్య నేను పులుసు పొడి కొట్టి తయారు చేసి చూపించాను, చూశారు? ఆ పులుసు పొడి వేసి వాళ్ళు చావదంపల పులుసు తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. అసలు ఈ పులుసు పొడి వేసి ఏ పులుసు పెట్టినా కూడా ఇల్లంతా ఘుమాయించేస్తూ ఘుమ 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 ఘుమలు ఆడిపోతూ ఏమిటి, ఆకలి లేని వాళ్ళు కూడా ఆకలి పుట్టించేలా చేస్తుంది ఈ పులుసు పొడి, అంత బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అయితే ఈ పులుసు ఎలా తయారు చేస్తారు, దీనికి ఏమేమిటి కావాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు సవివరంగా చెప్పి ఇవాళ నేను ఈ చావదంపల పులుసు తయారు చేసి చూపిస్తున్నాను, రండి. ఇందుకోసం నేను ఒక అరకేజీ చావదంపలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చావదంపలను శుభ్రంగా కడిగేసిన తర్వాత ఉడకబెట్టి తీసుకొస్తానండి. మృగారోహర ఈ పాత్రలో కొంచెం నూనె వేస్తున్నానండి. ఒక చెంచాడు ఆవాలు, ఒక చెంచాడు జీలకర్ర, 6 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత 4 టమాటా పళ్ళు ముక్కలు చేసుకున్నానండి. దానితో పాటు కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు, నాకు కాస్త కరివేపాకు ఎక్కువ ఉంటే ఇష్టమైన అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందామండి. ఈ టమాటాలు ఉల్లిపాయలు మగ్గేలోగా ఈ మాత్రం చింతపండును నీళ్ళల్లో వేసుకుని చింతపండు పులుసు తీసుకున్నట్టే పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు, ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, కాస్త పసుపు, చావదంపల పులుసు మరింత రుచికరంగా రావడానికి గల కారణం ఏంటంటే ప్రధానంగా చెప్పుకునేది పులుసు పొడి అన్నమాట. ఈ పులుసు పొడి వేయడం వల్ల ఈ చావదంపల పులుసు అద్భుతంగా ఉంటుంది. ఒక చావదంపల పులుసే కాదు, కొన్ని రకాల పులుసులకి ఈ పులుసు పొడి అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది వేసినట్లయితే మంచి సువాసన భరితంగా ఉంటుంది. ఈ పులుసు పొడి ఎలా తయారు చేశాను అనేటటువంటి విషయం మీకు తెలియాలంటే నా ప్లేలిస్ట్లో కారాలు పొడులను ఉంటాయండి. అందులో మీరు చూసినట్టయితే పులుసు పొడి యొక్క తయారీ విధానం మీకు పూర్తిగా తెలుస్తుంది. ఇది వెల్లుల్లిపాయలు వేయకుండా తయారు చేసినటువంటి పులుసు పొడి, ఇది వెల్లుల్లిపాయలు వేసి తయారు చేసుకున్న పులుసు పొడి. మీకు ఏది కావాలంటే అది ఇందులో వినియోగించుకోవచ్చు అన్నమాట. నేను ఇవాళ వెల్లుల్లిపాయలు వేసి తయారు చేసినటువంటి ఈ పులుసు పొడిని ఈ పులుసులో వేస్తున్నానండి. ఇప్పుడు కొంత పొడి వేసుకున్నాను కదండి, కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ చావదంపలు వేసేసుకుందాం. కొంచెం చిక్కగా ఉందండి, కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం పులుపు రుచి చూడండి. ఉప్పు తగ్గింది అనిపిస్తే ఉప్పు వేసుకోండి, పులుపు తగ్గితే కాస్త చింతపండు పులుసు వేసుకోండి. ఒకవేళ కారం తగ్గింది అనిపించింది అనుకోండి, పులుసు పొడి తయారు చేసినప్పుడు అందులో ఎండుమిరపకాయలు, శొంఠి, మిరియాలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి అంటే కాస్త ఆ పొడిని తగిలించారంటే కారం సరిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం నూనె వేసుకోండి. ఇవ్వండి పులుసు ఈ విధంగా ఉంటే చాలు, మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగాను ఉండకూడదు.
దాన్ని బట్టి మీరు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మూత పెట్టేసేసి పొయ్యిని నిదానంగా పెట్టుకుని ఎక్కడ అడుగంటిపోకుండా మధ్యలో ఒకటికి రెండు సార్లు కలుపుతూ ఒక్క 10 నిమిషాల పాటు దీన్ని మరగనిచ్చారంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మరిగిన కొద్ది రుచి. ఇదిగోండి 10 నిమిషాలైంది, పులుసు చక్కగా పూర్తిగా మరిగిపోయింది, చక్కని వాసన వస్తుంది, మంచి ఘుమాయింపుతో బ్రహ్మాండంగా మరిగిపోయిందంటే. ఇప్పుడు ఏంటంటే చిట్ట చివరిలో మనం కాస్త కొత్తిమీర వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పులుసు పూర్తిగా తయారైపోయింది కదండి, ఒక్కసారి ఈ విస్తర తీసుకుని ఒక్క బొట్టు అలా వేసి కాస్త అన్నం పెట్టుకుందామండి. అలాగే రెండోసారి కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేడివేడి పులుసుని ఈ అన్నంలోకి మనం వేసుకున్నామంటే ఈ విధంగా వేడివేడి పులుసు వేసుకుని అన్నం తిన్నారంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట. అంత బ్రహ్మాండంగా ఉంది. ఇంక ఈ పులుసు తయారైపోయింది కనుక ఇంక దించేసుకుందామండి పాత్రని. ఇదండి చూసారు కదా ఇవాళ మనం తయారు చేసుకున్న చామదంపల పులుసు అన్నమాట. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. అంతేకాదు ఇది ఆరోగ్యదాయకం కూడా, ఎందుకంటే ఇందులో మనం శొంఠి, మిరియాలు, ధనియాలు ఇవన్నీ కూడా వేసుకున్నాం అన్నమాట. కాబట్టి ఇది చక్కని ఆరోగ్యం. ముఖ్యంగా శీతాకాలంలో లేదా వర్షాకాలంలో ఈ పులుసు తయారు చేసుకున్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఎటువంటి జలదోషాలు లేకుండా చేస్తుంది. ఇదండి చూసారు కదా ఇవాళ మనం తయారు చేసుకున్న చామదుంపల పులుసు. ఈ పులుసు పగలకి ఎంత బాగుంటుందో, ఈ పులుసు ఊరి రాత్రికి మరింత బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఇందులో నేను తీపి వేసుకోలేదు, నాకు వద్దనుకుని. మీకు కావాలంటే కాస్త బెల్లం వేసుకోవచ్చు, తీపి కావాలనుకునేటటువంటి వాళ్ళు. ఈ పులుసు పొడితో మనం అనేక రకాల పులుసులు తయారు చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఏంటంటే నేను ఈ పులుసు పొడి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే ఈ పులుసు పొడిలో మనం వేసినటువంటి అనేక ద్రవ్యాలతో పాటు కొన్ని మిరియాలు, ధనియాలు, శొంఠి, జీలకర్ర వేసుకుని ఈ పులుసు పొడిని తయారు చేసుకున్నాం. అలాంటి పులుసులు ముఖ్యంగా శీతాకాలంలో వానాకాలంలో తయారు చేసుకుని ఈ పులుసులు తిన్నామంటే జలదోషాలు కానీ కపదోషాలు కానీ ఉండవండి. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ పులుసు పొడితో ఈ చామదుంపల పులుసును తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి, నేను చాలా చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి ఈ చామదుంపల పులుసు యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకం తవ్వి ముందుకొచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు, శుభం భూయాత్. ఉంటానండి మరి.